apple and biscuit. Hello friends, nenu mee Sunil Cherry. Nenu vache samayam undi kokkotte video tho chala friends video modalu pettaddam. ఓకే ఈరోజు వీడియో వచ్చేసి మనం ఒక చిన్న షార్ట్ రైడ్కి వెళ్తున్నాం. సో ఆ రైడ్ ఏంటనేది నేను ముందు బైక్ మీద చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బైక్ అయితే తీసుకుందాం. పార్కింగ్లోకి అయితే వచ్చేసాను. Hi, hello guys, welcome to the first view of my bike. So ఈరోజైతే మనం భీమవరం వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం అన్నమాట. ఇది ఒక 100 km రైడ్ ఉంటుంది. సో 100 km రైడ్ నేను ఒక బైకర్ కమ్ బ్లాగర్తో చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ సంతోష్, తను కొమ్మదిండి వస్తున్నాడు. సెకండ్ రావణ, తను ప్రహ్లాదపురం. అండ్ థర్డ్ వచ్చేసి ఇక్కడ మీట్ అవుతాను. ఎక్కడంటే భారతదేశం స్టార్ట్ వాళ్ళు అక్కడ మీట్ అవుతాను. ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes వచ్చేస్తారు. 10 minutes వచ్చేస్తారు. సో మనం త్వరగా బంక్ దగ్గరికి రీచ్ చేస్తే వాళ్ళు కూడా వచ్చేస్తారు. సో కలిసి వాళ్ళని స్టార్ట్ అయిపోవచ్చు. ఇవ్వండి మీకు నెక్స్ట్ కంటే భారత్ పెట్రోలియం అనే బంక్ ఇవ్వండి. ఈ బంక్ దగ్గర మనం మీటర్ పాయింట్ పెట్టుకుందాం. మనం ఇప్పుడు ఇక్కడే కలుసుకుంటాం. బెటర్ నా తెలిసి పెట్రోల్ అయితే 100 రేంజ్ సార్. సో పెట్రోల్ కోసం ఆగాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు రావడమే, ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ప్రెసెంట్ అయితే మనం హైవే మీద వెయిట్ చేస్తున్నాం. సంతోష్, రావణ్ అండ్ రోహిత్ వస్తే ఇంకా రైడ్ స్టార్ట్ చేసేయచ్చు అఫీషియల్లీ. ఇక్కడైతే భారత్ పెట్రోలియం బంక్ ఉంది కదా నా బ్యాక్ సైడ్, అక్కడైతే వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారు ఒక 10 మినిట్స్లో. సో మన రైడ్ అయితే అఫీషియల్లీ స్టార్ట్ అయిపోతుంది. సో బైక్ మీద కలుద్దాం. సో సంతోష్ వాళ్ళు కూడా వచ్చేసారు. సో అఫీషియల్లీ అవర్ రైడ్ స్టార్ట్స్ అన్నమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు అయితే మేము బ్రేక్ తీసుకోవట్లేదు. వీళ్ళు ఎక్కడైనా బ్రేక్ తీసుకుంటే ఈ రోడ్స్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ అవుతూనే ఉంటాయి. నేను లాస్ట్ ఇయర్ విజయవాడ వెళ్ళినప్పుడు కూడా మేము మా బ్యాచ్ అంతా విజయవాడ వెళ్ళినప్పుడు కూడా ఇలా కన్స్ట్రక్ట్ అవుతూనే ఉంటాయి. అంటే ఇలా కాదు, వేరే కన్స్ట్రక్షన్ అన్నమాట. ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. అంత పైసలు వేసేసే బదులు ఒకేసారి వేసేచ్చుగా. సరే 6 లైన్ వేస్తున్నట్టున్నారు. ఇది 6 లైన్స్ లేదు, ఇప్పుడు 6 లైన్స్ కూడా అవుతుంది. ఓకే
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కడ ఆపపోతే బాగుండు అంటే చెక్ పోస్ట్ ఎక్కడ లేకపోతేనే హ్యాపీగా మనం డెస్టినేషన్ కి వెళ్ళిపోవచ్చు. బట్ చూడాలి, ఎక్కడైనా చెక్ పోస్ట్లు వేస్తే మాత్రం మనం డెఫినెట్లీ బ్రిటన్ వెళ్ళిపోవాలి, బికాస్ పోలీస్ రూల్స్ అయితే మనం డిసోబే చేయకూడదు. సో మేమన్నిటికి రెడీగానే వచ్చాం. ఇన్ కేసు ఒకవేళ కనుక వెళ్ళిపోమంటే మేము రిటర్న్ మళ్ళీ వైజాగ్ వచ్చేస్తాం. ఇది ఒక 40 km రైడ్ కాబట్టి నాట్ ఎ ప్రాబ్లం, వెళ్ళిపోవచ్చే హ్యాపీగా. ఇక్కడతో అనకాపల్లి అయిపోయింది, అంటే ఇలా అనకాపల్లి వెళ్ళచ్చు. పోలీస్ అబ్బా, పోలీస్ వ్యాన్కే పొల్యూషన్ లేదా? వా గ్రేట్, వీళ్ళకి వెయ్యాలి పొల్యూషన్ అసలు. మళ్ళీ మనకి రూల్స్ చెప్తారు, వీళ్ళే రూల్స్ పాటించరు. వాట్ వి కెన్ డూ? చూసారు కదా వ్యూ, ఈ మౌంటైన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి, సూపర్ అసలు కదా. మౌంటైన్ అయితే చూసారు ఆ వ్యూ అంతానా, చాలా అంటే చాలా బాగుంది. ఆ చివరి నుండి ఈ చివరి వరకు సిలెండబ్బా, నిజం చెప్తున్నాం కదా. అంటే మీకు వీడియో చూస్తున్న వాళ్ళకి ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే మాత్రం చాలా అంటే చాలా నచ్చింది. అంటే ఈ వ్యూ అని కాదు, ఇలా రైడ్ చేస్తుంటే చాలా ఆఫ్టర్ లాంగ్ టైం కదా, నియర్లీ 3 to 4 months అవుతుంది అంటే రైడ్స్కి వచ్చేసి. మనకు తెలియదు కదా ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ అవుతుందని. ముందు కూడా నేను చాలా రోజులు రైడ్ చేయలేదు, 2 months 3 months. యాక్చువల్లీ ఈ మంత్ నాది లడాక్ ప్లాన్ ఉండేది, బట్ ఈ COVID-19 వల్ల ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఏం చేస్తాం, అసలు ఇది 2x5 అని ఉంది కదా, ఇక్కడ అది హైవే రెస్టారెంట్, అది 1 km అని. యాక్చువల్లీ ముందు మా రైడ్ అక్కడే ఉండేది అనమాట ప్లాన్, మా బైకర్స్ అందరి అంటే మా గ్రూప్కి ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. బట్ తర్వాత అనుకున్నాం అనమాట అంత సేఫ్ కాదు ఈ 2x5, అంటే అదేమి కాదు ఆ హోటల్ అని చెప్పట్లేదు, హోటల్ అయితే చాలా బాగుంటుందని నాకు తెలుసు. బట్ ఏంటంటే ఈ టైంలోనే ఇలాంటి సిచ్యువేషన్, ఇంత గ్రూప్ రైడింగ్ చేసి అలాంటి హోటల్కి వెళ్ళి తింటే మనకి మంచిది కాదు, మన గ్రూప్ మెంబర్స్ కూడా మంచిది కాదని చెప్పేసి ప్లాన్ కూడా ఇంకా ఆపేసాం. బట్ డెఫినెట్లీ ఒక రైడ్ అయితే ఉంటుంది మన గ్రూప్ మెంబర్స్తోని, ఒక 10 to 15 members చేస్తాం ఒక రైడ్. బట్ అది ఇంకా మంచి ప్లాన్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ అవర్ వైజాగ్ బైకర్స్ గ్రూప్. హోటల్ 2x5 అని చెప్పాను కదా, ఇదే హోటల్ 2x5. ఇంకోండి అసలు ఇక్కడే మా ప్లాన్ ఉండేది అనమాట, బట్ క్యాన్సిల్ చేసేసాం రైట్ని అయితే. ఓకే రైట్ అయితే కటింగ్ తీసుకోవాలనుకుంటా, ఇదే రైటా? ఓకే ఓకే, ఇదే కదా, ఇదే లంబసింగ్కి వెళ్ళే రూట్. ఓ గుణబాయ్ అజా. ఓకే ఇక్కడైతే ఒక్కసారి ఆగి ఏమైనా స్నాక్స్ తీసుకుంటాం. ఓకే ఇప్పుడే స్నాక్స్ అయితే తీసుకున్నాం, అందరూ బ్రేక్ఫాస్ట్ చేసేసాం కాబట్టి డ్రింక్స్, చిప్స్, బిస్కెట్స్ తీసుకున్నాం అనమాట. స్నాక్స్ అయితే తీసుకున్నాం, జస్ట్ అక్కడ వెళ్ళి కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ ఎంతో చిల్లదు అనుకుంటున్నాం. బట్ ఇప్పుడు మెయిన్ వచ్చిన చిక్ ఏంటంటే అక్కడ వాటర్ ఫాల్ ఉంటుందో లేదో చూడాలన్నమాట. అంటే కొంచెం ట్రెక్ అయితే చేయాలనుకుంటున్నాం, బట్ అక్కడ ఊరు వాళ్ళు అది ఊర్లో నుండి ఉంటుందా లేదంటే ప్రైవేట్గా ఉంటుందో చూడాలి. మ్యాప్స్ బట్టి అయితే మేము మ్యాప్స్ నమ్ముకొని వెళ్తున్నాం, ఎలా ఉంటుంది ఏంటంటే చూసి దాన్ని బట్టి వెళ్దాం. బయటగా మీకు ఒక మ్యాటర్ చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ మోటోలాగర్ కదా, ఇది నా ఫస్ట్ మోటో వ్లాగింగ్. సో నాకు ఎలా మాట్లాడాలో ఏంటో కూడా అర్థం కావట్లేదు, నాకు అయినట్టు నేను మాట్లాడుతున్నాను. సో అది ఎలా ఉన్నా మీరు దాన్ని బాగానే తీసుకుంటారని హోప్తోనే ఫస్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఐ విల్ ప్రామిస్ యూ డెఫినెట్లీ ఐ గివ్ యూ ద బెస్ట్ కంటెంట్ అండ్ అవుట్పుట్ కూడా బాగానే ఇస్తానమాట. అంటే మంచి కంటెంట్ ఫ్యూచర్లో నేర్చుకుంటా ఎలా మాట్లాడాలి ఏంటనేది. సో అప్పటి వరకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి, డెఫినెట్లీ ఇంకా ఫ్యూచర్లో మంచి బ్లాగ్స్ అయితే తెస్తాను మీ ముందుకు. ప్రెసెంట్ అయితే మన హైవే మీద నుండి డైరెక్ట్గా విలేజ్లోకి వస్తాం. విలేజ్ ఫీలింగ్ అయితే
వస్తుంది అంటే సడన్ గా ఒక 2 km కూడా ఉండదు హైవేకి దీనికి బట్ హైవే నుండి వెంటనే విలేజ్ లోకి వస్తుంటే ఏదో డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది హైవే మీద కొంచెం వేడిగా ఉంది అంటే కొంచెం చాలా బట్ ఇక్కడ ఓకే చల్ల అంటే చల్లగా ఉంది అన్నమాట అంటే అంత ఎండ అయితే అనిపించట్లేదు మరి ఎండ ఎందుకు అనిపిస్తుంది అంటే అక్కడ ఆల్రెడీ మేము అక్కడ ఒకసారి ఆగాం కదా చాలా బాగుంటుంది లేన్ బ్రిడ్జ్ రోడ్ అయితే బాగుంది బట్ సింగిల్ వే కొంచెం చూసుకొని జాగ్రత్త వెళ్ళాలి సింగిల్ లైన్ కదా ఇలా అప్పుడప్పుడు కుక్కలు అడ్డొస్తుంటాయి మనం ప్రజెంట్ అయితే భీమవరం విలేజ్కి అయితే ఎంటర్ అయిపోయాం బట్ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉందని తెలియాలి వాటర్ ఫాల్స్ అంటే మీరు పెద్దగా ఊహించుకోకండి ఒక చిన్న జలపాతం అంతే జస్ట్ వచ్చాం and biscuit plan అయితే బిస్కెట్ లా ఉంది వాటర్ అయితే రాలేదంట వాటర్ ఫాల్స్ లో ఓన్లీ నాట్ ఏ ఇష్యూ జస్ట్ ఒక రైడ్ కి వచ్చినట్టు ఇప్పుడు వాటర్ ఫాల్స్ చూసినందుకు మాత్రం మన ఏం కాదు జస్ట్ ఒక చిన్న రైడ్కి వచ్చాం ఇదైతే ఆంజనేయ గుడి వాళ్ళు ఆంజనేయ గుడి పక్క లైన్లో ఉండి వెళ్ళమన్నారు మేబీ ఇదే అనుకుంటా ఇప్పుడైతే రాలేదని చెప్తున్నారు ఇప్పుడైతే మనకు ఆఫ్ రోడింగ్ ఎంటర్ అయింది ఆఫ్ రోడింగ్ అయితే కాదు ఇది రోడ్ మేము రోడ్ చెతుక్కుంటున్నాం ఇలా వస్తే రోడ్లు అబ్బా వెహికల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడాలి ఇక్కడైతే బైక్స్ పార్క్ చేద్దాం ఒకసారి పార్క్ చేసి దాన్ని బట్టి ఏంటనే చూద్దాం కెమెరా ఏంటంటున్నావు నువ్వు అప్పుడు ఏంటి నీళ్ళు ఆహా అంతుందా ఇప్పుడు లేదా వాటర్ అయితే ఆహా బాగుంది పైన వ్యూ బాగుంటది కదా సరే అయితే ఓకే బాయ్ మళ్ళీ వస్తాం ఓకేనా ఏమైంది ఓకే నా వచ్చే ఆ
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వెళ్ళిన తర్వాత మనం వెళ్ళాలి. ఎక్కడైనా ఇంకా ముందుకు వెళ్తుందా? వెళ్తుందా ముందుకి? సరే వచ్చేసాం. ఓకే, జస్ట్ నౌ రీచ్డ్ భీమవరం వాటర్ ఫాల్స్. ప్రెసెంట్ అయితే వాటర్ లేదంటున్నారు, పైకి వెళ్ళి చూడాలి ఏంటనేది. అది ఇదో సంతోష్ వైజాగ్ బ్లాగర్. ఇంకా పైకి వెళ్తే తెలుస్తుంది అసలు మ్యాటర్ ఏంటనేది. ఏంటి మ్యాటర్? వాటర్ ఉందా లేదనేది. శ్రావణ్ శ్రావణ్ వైజాగ్ బ్లాగ్స్ వైజాగ్ శ్రావణ్ శ్రావణ్ బ్లాగ్స్. అదే ఇతను మాత్రం బాగా తెలుసు, రోహిత్ కుమార్ వైజాగ్. నమస్తే. వీళ్ళు ముగ్గురు ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, వీడియో అయ్యాక చూడండి. ఈ ట్రెక్ పార్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది, ట్రెక్కింగ్ అయితే ఇప్పుడు చేస్తున్నాం. ఫ్రంట్ వీళ్ళు ముగ్గురు అయితే వెళ్తున్నారు చూడచ్చు. సో చూసారుగా, ఇది మన ఫస్ట్ మోటో వ్లాగింగ్లో ట్రెక్కింగ్ కూడా ఉంది. ఓకే, భీమవరం వాటర్ ఫాల్స్ అని చెప్పాను కదా, బట్ అది భీమవరం అయితే కాదు, ఇక్కడ మన తాల్పాలెం దగ్గరలో ఉంది. సో ట్రెక్ అయితే ఇంకా 500 మీటర్స్ కూడా అవ్వలేదు, బట్ ఎండ కొంచెం లైట్గా ఉంది కాబట్టి పర్వాలేదు. అదే ఎక్కువ ఎండ ఉంటే మాత్రం డెఫినెట్లీ మనం అయితే చేయలేం. ఫైనలీ రీచ్డ్ వాటర్ ఫాల్స్, మేబీ అనుకుంటాను ఇదే, బట్ వాటర్ అయితే ప్రెజెంట్ లేదు. సో చూడాలి. యాక్చువల్లీ ఇవి చూసారు కదా, ఇదంతా వాటర్ వెళ్ళాలి ఇందులోనే, కొంచెం అవి అయితే కనిపిస్తున్నాయి, బట్ చూడాలి. వాటర్ అయితే ప్రెజెంట్ లేదు, ఇంకా వాటర్ రాలేదని ఊరోలు చెప్పారు, బట్ మేమే వచ్చాం అనమాట, జస్ట్ ఇక్కడ వరకు వచ్చాం కదా, చెక్ చేసుకుని పోతే అయిపోద్దని. అక్కడైతే ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాం ప్రెజెంట్, థమ్స్ అప్ తాగుతూ. అమ్మో బాబాయ్, వీళ్ళు రైడ్ అని చెప్పి ఏదేదో చేస్తాను అనుకుంటారు. రైడ్ రైడ్ అంటే ఉత్తి రైడ్ చేయడం ఏంటి, పిక్నిక్ కూడా చేయడం రావాలి. పిక్నిక్ స్పాట్లో మేము అందరూ ఆల్రెడీ, ఇదొక ట్రయల్ రన్ అనమాట మరి. సునీల్ థ్యాంక్స్ రోహిత్, మొత్తానికి ఒకటే బింగో చిప్స్ అండ్ థమ్స్ అప్. ఇప్పుడైతే ప్రజెంట్ ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఎండ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఒక 1 అవర్ అలా పక్కన కూర్చొని రైడ్ కోసం, అంటే నెక్స్ట్ రైడ్ ఏంటనేది మా గ్రూప్స్తోని ఏంటనేది రైడ్ అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో రైడ్ అయితే ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా మేమేం ఇంకా ప్లాన్ చేయలేదు, బట్ ఫ్యూచర్లో మా బైకర్ గ్రూప్స్తో ఒక రైడ్ వేద్దాం అనుకుంటున్నాం. ప్రజెంట్ అయితే వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బైక్ దగ్గరికి వెళ్ళి చిన్న ఫోటోషూట్ అనమాట, అంటే ఇన్స్టాగ్రామ్ పిక్స్ కోసం. సో రోహిత్ అయితే క్యామ్ తెచ్చాడు, దాంతో చిన్న ఫోటోషూట్ చేసి మేము బ్యాగ్ అయితే ఇంటికి వెళ్ళిపోతాం. చూసారు కదా, ఫోటోషూట్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. అట్ లాస్ట్ కంప్లీటెడ్ ది ట్రిప్ అండ్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. ఇక్కడైతే జారిపోతుంది. సూపర్ ఫీలింగ్ కదా బ్రిడ్జ్. సూపర్ ఫీలింగ్ బ్రిడ్జ్ అయితే. ఇక్కడ 2 మినిట్స్ వెయిట్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ సింగిల్ లైన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఇది అమ్మ డేంజర్ ప్లేస్ లాగా ఉంది, అయినా ఫోటో షూట్ చేసుకున్నాం. బట్ ఫొటోస్ అయితే బాగానే వచ్చాయి, చూడాలి. మార్నింగ్ రైడ్ చేశాను కదా గ్లౌస్తోని, అప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడైతే ఓకే కంఫర్టబుల్గా ఉంది, అంటే ఒక 40 km రైడ్ చేసిన తర్వాత ఈజీగా అలవాటు అయ్యాయి అనమాట. సో మనం ఫ్యూచర్ రైడ్స్లో ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా రైడ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే హైవే మీదకి వచ్చేసాం. ఈ లెఫ్ట్కి వెళ్తే వైజాగ్ వచ్చేస్తుంది, ఇలా వెళ్తే విజయవాడ, రైట్కి వెళ్తే ఓకే అంటుందా హైవే. సాంగ్స్ రైడింగ్ బెస్ట్ కాంబినేషన్ అబ్బా. ఎప్పుడైతే ఏంటో కలకత్తా అంత పెద్ద లాంగ్ రైడ్స్, ఇలాంటి సిచ్యువేషన్లో అయితే ఇంకా చాలా కష్టం నాకు తెలిసి లాంగ్ రైడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోటల్స్ కనుక ఓపెన్ చేస్తే డెఫినెట్లీ అక్కడ రైడ్ చేయొచ్చు ఈజీలీ. హోటల్స్ ఓపెన్ చేస్తే పర్ అంటే పర్ రూమ్ ఒక 2 persons ఉన్నా చాలు అని ఒక రూల్ వస్తే హ్యాపీగా రైడ్ చేయొచ్చు. ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఏంటంటే మనం ఒక ఇంటర్ సిటీలో కాకుండా ఎక్కడైనా అవుటర్ సిటీలోకి వెళ్ళామనుకోండి, అవుటర్ స్టేట్లోకి, అంటే ఒక ఎక్కడో దగ్గరికి రైడ్కి వెళ్ళినప్పుడు. వీళ్ళు లెఫ్ట్ గాస్తున్నాడా, ఓకే సారీ. ఓకే ఇప్పుడు ఇంటర్ సిటీలో కాకుండా అవుటర్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇష్యూ అనమాట. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఏం జరిగిందంటే కొన్ని సిటీస్ అంటే కొన్ని స్టేట్స్లో ఏంటైందంటే సడన్గా లాక్డౌన్ ఇచ్చారు. ఇప్పుడు అదే అనుకోకుండా మనం ఏదైనా స్టేట్కి వెళ్ళినప్పుడు సడన్గా లాక్డౌన్ ఇస్తే మనం అక్కడ ఇరుక్కుపోవాల్సి, ఇంకా బిస్కెట్ అనమాట, ఇంకా రిటర్న్ రాలేమో అక్కడ బాధలు పడిన అక్కడ ఎప్పుడు మనకి హోటల్స్ గట్ర ఎప్పుడు. వన్స్ లాక్డౌన్ అయితే సో అదనమాట ఇష్యూ. అందుకే మేము ఇంటర్ సిటీస్లోనే రైడ్ చేస్తున్నాం, అవుటర్ సిటీస్లో ఎక్కడా రైడ్ చేయట్లేదు. వన్స్ కానీ డెఫినెట్లీ ఒక అంటే ఇంకా లాక్డౌన్ ఉండదు అనే ఒక కన్ఫర్మేషన్ కనుక వస్తే మాత్రం డెఫినెట్లీ మనం అవుటర్ స్టేట్లో కూడా రైడ్స్కి వెళ్ళచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా వార్మప్ రైడ్స్, చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్స్ ఇలా రైడ్స్ వేసుకుంటే ఇంకా డెఫినెట్లీ ఆఫ్టర్ దాట్ వీ కెన్ రైడ్ లాంగ్ అనమాట. చూద్దాం, హోప్ ఫర్ ది బెస్ట్. ఓకే ప్రెజెంట్ అయితే ఒక చిన్న షూట్ కోసం ఆగాము అనకాపల్లి గార్డెన్. తర్వాత చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ షూటేజ్ జరుగుతుంది, రోహిత్ ఫోటోగ్రాఫర్. మేమందరూ స్టిల్స్ తీయించుకుంటున్నాం, రోహిత్ అయితే తీసుకోవట్లేదు. థ్యాంక్ యూ రోహిత్. ఇదిగోండి మా బైక్స్, అపాచీ, ఎన్ఎస్ స్టావ్ ఉంది, అపాచీ రోహిత్, మన సంతోష్ వైజాగ్ బ్లాగర్ ఫోటోగ్రాఫర్ రోహిత్తో స్టిల్ తీసుకుంటున్నాడు తన అపాచీకి. మన బీస్ట్ అయితే బాగా పర్ఫామ్ చేసింది. ఓకే ఫొటోస్ అయిపోయాక నేను మళ్ళీ బైకింగ్లో కలుస్తాను. ఓకే ఆల్ సెట్, చలో స్టార్ట్ అయితే అయిపోతున్నాయి. ఇంకా డైరెక్ట్ ఎక్కడ ఆగడాలుండో గాజువాక్లో ఆగి వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంకా డైరెక్ట్ మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. మేబీ ఒక 8 km ఉండొచ్చేమో ఇక్కడ నుండి, కరెక్ట్గా అయితే ఐడియా లేదు, మ్యాప్స్ పెట్టుకోలేదు. ఓకే దాన్ని అయితే సరే, బాయ్, గుడ్ రైడ్ స్టావన్ చెప్తాను. సరే అయితే బాయ్, ఇగోనే ఇక్కడ రైట్ని క్రాస్ అయిపోతాను, రైట్ కట్ అయిపోతే మా ఏరియా వచ్చేస్తుంది. సరే అయితే బాయ్, జాగ్రత్తయ్యాలండి. ఓకేనా, బాయ్ 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 బాయ్, ఓకే బాయ్. ఓ 27 seconds ఉంది. ఓకే వాళ్ళైతే అటు వెళ్ళిపోయారు. సో మన ఇంటికి అయితే హ్యాపీగా వెళ్ళిపోదాం. సో
ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. రఫ్గా ఇక్కడ నుండి అయితే ఒక 3 km ఉండొచ్చు, 3 to 2.5 km ఉంటుంది. ఎప్పుడు నేను క్యాల్కులేట్ చేయలేదు ఇంటి దగ్గర కాబట్టి. సో ఫైదవే ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే కంటామినేటెడ్ డోర్ చేస్తారు ఇదంతా. సో మీరు చూడొచ్చు మ్యాక్స్ షాప్స్ ఓపెన్ చేసి ఉండవు ఇక్కడ ఈ ఏరియా అంతా, బికాస్ ఇక్కడ రెడ్ జోన్స్ ఉన్నాయన్నమాట చాలా వరకు. రీసెంట్లీ ఒక మొన్నే 10 కేసెస్ బయటపడ్డాయి, నియర్లీ 10 కేసెస్ అప్రాక్సిమేట్లీ అనమాట, నేను కరెక్ట్గా చెప్పలేను. సో సాధారణ హాస్పిటల్స్ కూడా లేదేంటి. ఓకే, ఇదిగోండి ఎల్లో బోర్డు కనిపిస్తుంది కదా, ఈ లోపలిది రెడ్ జోనే. సో ఇదంతా ఇంకా షాప్స్ అసలు ఏ పర్మిషన్స్ ఇవ్వట్లేదు అనమాట షాప్స్ ఓపెన్ చేయడానికి. జస్ట్ ఓన్లీ మెడికల్ షాప్స్ ఉంటున్నాయి అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి. మీకు ముందున లెఫ్ట్ సైడ్లో చాలా వెహికల్స్ ఉంటాయి, అదే మేజర్ రెడ్ జోన్ అనమాట. మీకు చూపిస్తాను రెడ్ జోన్. ఇదిగోండి ఇదంతా రెడ్ జోన్, ఇది రెడ్ జోనే. ఇవన్నీ లోపల ఉన్న వెహికల్స్ అనమాట, లోపల ఉన్న వాళ్ళు వెహికల్స్ బయటని పెట్టేసారు, ఏదైనా అవసరం వస్తే మళ్ళీ బయటకి తీసుకురావడానికి అవ్వదు కదా అని. సో మార్నింగ్ అయితే ఫుల్ వేయించుకున్నాం కదా, ఇదే ఆ బంక్, హెచ్పి బంక్ మా ఇంటి దగ్గరలోనే ఉంది, 200 to 300 meters అనమాట. సో ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఈ రైట్ కటింగ్ చేసి ఫుల్ టర్న్ తీసుకుందాం. ఇక్కడ మామూలుగా అన్ని షాప్స్ కామన్గా ఓపెన్ చేసి ఉన్నాయి, ఇక్కడ మాత్రం బంద్ చేశారు. అక్కడ కార్మెండల్ టు రామకృష్ణపురం. సక్సెస్ఫుల్లీ రీచ్డ్ హోమ్, ఇప్పుడే ఇంటికి వచ్చేసాను. టైం అరౌండ్ 2:30 3 అవుతుంది. ఇదిగోండి మన బీస్ట్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాం. సో ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వాలి. సో ఇంతకో ఈ వీడియో అయితే ఆపేద్దాం. ఒకవేళ నా ఛానల్లో ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా డెఫినెట్లీ ప్రామిస్ చేస్తాను మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ సునీల్ చెరీ బ్లాగ్స్.